విశాఖ జిల్లా అరకులోయ మండలం బొండం పంచాయతీ కొలియగూడ కొత్త వలస బ్రిడ్జ్ తక్షణమే పూర్తి చేయాలని, జయంతి వలస నుండి కొనపురం జంక్షన్ వరకు తారు రోడ్డు నిర్మాణం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బాలదేవ్, బొండం పంచాయతీ నాయకులు అప్పన్న, జోషి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బొండం పంచాయతీ కొలియగూడ బ్రిడ్జి దగ్గర నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించి 21 కిలోమీటర్ అరకు వెళ్లే వరకు పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం సిపిఎం పార్టీ చెప్తుంది ఏమంటే, ఈ పాదయాత్ర ప్రధానంగా జరుగుతుంది ఏమంటే, అలాగే జయంతి వలస నుంచి కోనపురం వరకు తారు రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు బ్రిడ్జి రోడ్డు కోసం 173 లక్షల రూపాయలు 2018-19లో మంజూరైంది. అయినా నేటికి ఆ రోడ్డు బ్రిడ్జి పూర్తి చేయకపోవడంతో ఆ గ్రామాలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కనీసం ఆ గ్రామాల్లో 108 వెళ్ళలేని పరిస్థితి, అనారోగ్యం చేస్తే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉన్నది. కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించే సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యులు పాల్గొన గారు, అలాగే ఎంపీ మాధవి గారు వెంటనే స్పందించి ఈ తారు రోడ్డు నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది.